మీరు ఆవరేజ్ స్టూడెంటా? మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ఎవడ్రా మనల్ని ఆపేదంటూ వారాహి వాహనం ఎక్కి పవన్ కళ్యాణ్ జనంలోకి వస్తే జనసేనాధిపతిని ఆయన వెంట నడిచే లక్షలాది మంది అభిమానులను ఆపడం ముఖ్యమంత్రి జగన్ తరమా, వైసీపీ సర్కార్ తరమా అంటున్నారు జన సైనికులు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ పవన్ కళ్యాణ్ ఈ నెల 14న అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి నుంచి వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. 15 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీ స్థలరాతను మారుస్తున్న పవన్ వారాహి యాత్రను తూర్పుగోదావరి జిల్లా నుంచి స్టార్ట్ చేయడానికి కారణమేంటి? ఆ జిల్లాతో జనసేనకున్న అనుబంధం ఏంటి? తెలుసుకోవాలంటే వాట్ ది స్టోరీ. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 14న వారాహిపై యాత్రకు సిద్ధమయ్యారు. అన్నవరం సత్యనారాయణ స్వామి పూజలతో పవన్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ పవన్, పైసా ఖర్చు లేకుండా లక్షలాది జనాలను తన వెంట తిప్పుకునే జనసేనాని 15 ఏళ్లుగా చేతిలో పవర్ లేకుండానే రాజకీయ పార్టీల తలరాతలను మార్చేస్తున్నారు. అయితే ఈసారి ఆయన ట్రెండ్ మార్చారు. గతం కంటే భిన్నంగా జనసేనను ముందుకు నడిపించాలని పవన్ డిసైడ్ అయ్యారు. అందుకోసం జనసేనను స్పష్టమైన లక్ష్యంతో ముందుకు తీసుకువెళుతున్నారు. ఏపీలో అధికారాన్ని దక్కించుకునేందుకు పవన్ తనదైన శైలిలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన సెంటర్ పాయింట్గా మారింది. రెండు వేల 14లో టీడీపీ విజయానికి, 2019లో ఆ పార్టీ ఓటమికి పవన్ కళ్యాణ్ ఓ బలమైన కారణమని అంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పవన్ కళ్యాణ్ ఎంత కష్టమైనా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. సొంత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వ్యూహాలు రచించే పవన్ కళ్యాణ్ ఈసారి కూడా మనల్ని ఎవడ్రా ఆపేది అని వారాహి రథంతో యాత్రకు సిద్ధమయ్యారు. ఎవడ్రా మనల్ని ఆపేది నినాదంతో ఉమ్మడి ఉభయ గోదావరిలో పవన్ ప్రారంభించనున్న ఈ యాత్రపై ఇప్పటికే రాజకీయ పార్టీలో కలవరం ప్రారంభమైంది. అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న తర్వాత ప్రారంభమయ్యే ఈ పర్యటనలో పవన్ ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తారు. వారాహితో నియోజకవర్గంలో 2 రోజుల చొప్పున యాత్ర చేస్తారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కార్యకర్తలు వీరమహిళలతో సమావేశమవుతారని సమాచారం. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టి పార్టీని బలోపేతం చేస్తారని జనసేన ప్రకటించింది. ముందుగా వారాహి యాత్ర ప్రతిపాడు పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, అమలాపురం, పీగన్నవరం, రాజోలు మీదుగా అక్కడి నుండి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు, భీమవరం వరకు సాగనుంది. అయితే పవన్ వారాహి యాత్ర ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం కావడం లేదు. జనసేన పోటీ చేయబోయే స్థానాలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేయడానికి యాత్రను అవకాశంగా మార్చుకోనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే లక్ష్యంతో ఈసారి ఎన్నికల బరిలో దిగనున్న పవన్ అందుకు తగ్గ ప్రణాళిక, ఓట్లు, సీట్ల లెక్కలను తేల్చనున్నారు. అధికార పార్టీని ఇంటికి సాగనంపే పనిలో ఉన్న పవన్ వచ్చే ఎన్నికల్లో తన హవా చాటి ఏపీ రాజకీయాల్లో తానేంటో నిరూపించాలని తహతహలాడుతున్నారు. పవన్ లేనిదే ఏపీ పాలిటిక్స్ లేవనే స్టేజ్కు తీసుకురావడానికి జనసేన సిద్ధమవుతోంది. జనసేన వారాహి యాత్రతో జన సైనికుల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కాకినాడ జిల్లా జనసేన నేతలతో పాటు క్యాడర్ కూడా యాత్రకు సన్నద్ధంగా ఉంది. పైగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉండడంతో యాత్రపై జిల్లా వైసీపీ శ్రేణుల్లో ఆందోళన ప్రారంభమైందని అంటున్నారు.
పవన్ వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాల నుండే ప్రారంభించడానికి కారణం ఆయనకు ఆ రెండు జిల్లాల్లో ఉన్న బలమే. తిరుపతి నుండి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని జనసేన మొదట ప్రకటించినా ఆ తర్వాత రూట్ మార్చింది. గోదావరి జిల్లాలో జనసేనకు గణనీయమైన సంఖ్యలో ఓటు బ్యాంక్ ఉంది. ఆ జిల్లాలోని సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని పవన్ అంచనా వేస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధిస్తే అధికారానికి దగ్గరవుతామని పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీపై పోరాటానికి పొత్తులు తప్పనిసరి పవన్ విశ్వసిస్తున్నారు. అయితే జనసేనతో కలిసి బీజేపీ వచ్చినా రాకపోయినా టీడీపీ జనసేన పొత్తు ఖాయమని ఆయన అంటున్నారు. అందుకే ఆయన ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారని సమాచారం. గత ఎన్నికల్లో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ ఓడారు పవన్. ఈసారి రాయలసీమ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారని పార్టీలో చర్చ జరిగినా ఈసారి తూర్పు గోదావరిలోని పీఠాపురం కానీ కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. జనసేనకు బలం మద్దతున్న ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టడం ద్వారా ఎక్కువ సీట్లు గెలవచ్చన్నది ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయం. అయితే జనసేనాని అంచనాలు నిజం కానున్నాయా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. మీరు యావరేజ్ స్టూడెంటా, మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి.